అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నిన్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అటండి చూశాను నేను అయితే ఈ ఈవెంట్లో కొంచెం ఎగస్ట్రాలు కొంచెం ఎగస్ట్రాలు మాట్లాడారండి మన రోజా కూడా మాట్లాడింది ఏంటి ఆ ఎగస్ట్రాలు దానికి మన మార్కు సమాధానం ఏంటి మనం ఇచ్చేయాలి కదా ఇచ్చేపోతే లావ్ అయిపోతాం కదా కాబట్టి పాయింట్లోకి వెళ్దాం రండి ముందు మన రోజాకి ఏం మాట్లాడుతుంది తిందామండి సైకిల్ పార్టీకి షేక్ అయిపోయింది ఎందుకు ఏ షేక్ అయింది తల్లి అమ్మా ఏంటి కాళ్ళ చేతుల లేకపోతే నడుమ ఏం షేక్ అయిందమ్మా వ్యూహన్ అనౌన్స్ చేయగానే ఆర్జీవి సైకిల్ పట్టి షేక్ అయిపోయిందట ఏం షేక్ అయిందో అది కూడా చెప్తే ఆ కదక్క వ్యూహన్ సినిమాకి డైరెక్టర్ ఆర్జీవి గారిని తెలియగానే పచ్చ సైకి అడిసిపోయింది ఏం తెరిచింది ప్లీజ్ అది కూడా కొంచెం మీరు ఎలబ్రేట్ చేసి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అన్ని కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తారు నోట్లో ఏం పెట్టుకున్నావు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని డబుల్ మీనింగ్ డైలాగ్లు వేస్తారు కాబట్టి మీరు షేక్ అయిపోయిందంటే ఏం షేక్ అయిపోయింది మీరు తడిసిపోయిందంటే ఏం తడిసిపోయింది దయచేసి అది ఇంకా క్లియర్గా చెప్పాల్సిందిగా మీ అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఏం డిమాండ్ చేస్తున్నాను అక్క నేను టీజర్ వచ్చిందో చంద్రబాబు నాయుడికి ట్రైలర్ పట్టేశాయి ఇప్పుడు టీజర్ వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెమటలే పట్టలేదా ఇప్పుడు కొత్తగా ఇప్పుడే టేజర్ను చూసిన తర్వాతే ఆయనకి చెమటలు పడ్డం మొదలైందా ఇంకా వచ్చిందో లోకేష్ వణుకు పుట్టి పరుగులు తీసాను అంటే అక్క ఈ నోడు దొరద తగ్గించుకుంటే మంచిది లోకేష్ గాడికి ఏంటక్క నిన్ను అక్కాన్ని గౌరవంగా పిలుస్తున్నాను కదా అది ఇదని మేమేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు నిన్ను నీచంగా చొలకనగా మాట్లాడలేదు కదా నువ్వు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా నువ్వు మంత్రి అయి ఉండి ఆ శాఖకు నువ్వేమి చేయకుండా ఇలాంటి ఈవెంట్లకే నువ్వు పరిమితం అయిపోయినా నువ్వు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఎలవెన్సల్గా తీసుకుంటూ ప్రజాధనాన్ని దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఏం పని చేయకపోయినా నిన్నే గౌరవించి మాడుతున్నాం కదక్క లోకేష్ గాడు ఏంటి ఈ నోటు దొరద వల్ల కదా నువ్వు మొత్తం ఎక్కడో ఉండేదా నువ్వు ఎక్కడికో పడిపోయావు మొన్న మొన్న నిన్ను తెలుగుదేశం నాయకులు ఏదో అన్నారని నువ్వు లభలభా ఏడ్చేబోయావు వలవలా కార్చేయబోయావు కన్నీళ్ళు ఎవడనో ఒక్కడన్నా సంపతి చూపించడా ఎందుకు ఈ మాటల వల్ల ఈ నోటు దొరద వల్ల అది తగ్గించుకోక అది తగ్గించుకుంటే అన్నీ బాగుంటాయి